మొదటి ఉత్తరం చూద్దామండి. సుదర్శన్ మేడ్చల్ నుంచి రాస్తున్నారు. గరిక పోచతోనే వినాయకుడి పూజ చెయ్యాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గరిక అనేటువంటిది పలు కోణాలలో వైశిష్ట్యం కలిగి ఉంది. మొదటి కోణం, 10 రకాల దర్భలున్నాయి. ఈ దర్భములను పరమ పవిత్రములైన వాటినిగా శాస్త్రం చెప్తుంది. నిజానికి బ్రహ్మగారితో సహా అవి పుట్టాయట ఆయన సంకల్పంతో, అంతటి పవిత్రములైనవి. ఆ పవిత్రత ఈ దర్భలలో ఉంటుంది. అయితే ఆ దర్భలతో సమానమైనటువంటి శక్తి కలిగినవే దుర్బలు, ఎందుకంటే 10 రకాల దర్భలలో అవొకటి కాబట్టి. అటువంటి ఆ దూర్వలు మరో కోణంలో ఆరోగ్యపు విలువలు కలిగినవి. ఉదాహరణకి సహజంగా పశుపక్ష్యాదులలో ఆరోగ్య జ్ఞానం ఉంటుంది, అందుకనే వాటికి మనకొచ్చిన జబ్బులు రావు. విశేషించి మనం పెంచే వాటికి మన అలవాట్లు కొన్ని వచ్చి వాటికి ఎక్కువ వస్తుంటాయి, అడవిలో ఉండేటువంటి వాటికి అవి రావు. అయితే కుక్కకి అజీర్ణం చేసినప్పుడు గరికలు నవ్వులుతుంది, నవిలి తన అజీర్ణాన్ని తొలగించుకుంటుంది. అలా ఆరోగ్యపు విలువలు ఉన్నాయి. ఇంకా విశేషించి గరిక మాన్యం అని ఒకటి ఉంది. ఒక జమీందారు గారు వేటకెళ్ళి రాత్రివేళ అడవిలో చిక్కుగడిపోయి ఏదో గుడిసుంటే దాంట్లో ప్రవేశించాడు. ఆకలి వేసేస్తోంది, ఆ సమయంలో వర్షం పడుతోంది, ఎక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేక ఆ ముసలమ్మ ఇంటి పక్కనే ఉన్నటువంటి గరిక కాస్త కోసుకొచ్చి దాంతో పచ్చడి చేసి ఈయనకి పెట్టింది. మహారుచిగా ఉంది, తినేశాడు. ఆరోగ్యాన్ని కూడా కలిగించింది అది. అమ్మా నువ్వు ఏ పచ్చడి చేసి పెట్టావని అడిగాడు. నేను చెప్పనండి, మీరు బాధపడతారు అని ఈమె మొదట నిరాకరించింది. కానీ తర్వాత బలవంతం మీద చెప్పింది. చెబితే ఆయన ఆమెకు కొన్ని ఎకరాల భూమిని ఇచ్చేసాడు, ఇది ఆ గరిక కోసం. అది గరిక మాన్యం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇలా గరికకు ఆ వైశిష్ట్యం ఉంది. మనకు ముఖ్యంగా ఏనుగు ఏం చేస్తుంది, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటుంది. దాంట్లో ఈ గరిక ముఖ్యమైనది. అందుకని ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతికి గరిక చాలా ప్రధానమైపోయింది. మనకు ఈ గరికలో ఉండేటువంటి విశేషం ఏంటంటే దుస్వప్న దోషహారి, అంటే ఏదైనా దుస్వప్నాలు వచ్చినప్పుడు కూడా దాంతో చేస్తారు. అలాగే మనకు మంత్రం వేస్తుంటారు. ఆ మంత్రం అంటే ఈ చప్పి అని, లేకపోతే ఏమైనా కొన్ని శారీరక అనారోగ్యాలు అంటే చర్మ సంబంధమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు గరికతో మంత్రం వేస్తారు. అలా మంత్రం వేసినప్పుడు అది తగ్గుతుంది. అంటే దాని గాలి కూడా పవిత్రమైనదే, గాలి కూడా ఆరోగ్యవంతమైనదే. కాబట్టి అన్ని రకాలుగా వైశిష్ట్యం దానికి ఉంది. కాబట్టి మనం ఆ గరిక ఆయనకి ప్రీతిపాత్రమైనది, దాంతో ఆయన్ని మనం పూజ చేసినట్లయితే మన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతుంటాయి. అందువల్ల మామూలుగా ఈరోజే కాదు, మిగిలిన రోజుల్లో కూడా 21 దుర్వాయుగ్మములతో 21 రోజులు పూజ చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది లాంటి ఆచారాలు చాలా ఉన్నాయి. 21 రోజు కానీ 41 రోజు కానీ అలా దీక్షగా చేస్తుంటారు అన్నమాట. అందుకని దానికి ఆ వైశిష్ట్యం ఉంది.